అంబేద్కర్ పరుగుల ఆచార్యోతి ప్రపంచానికే ఆదర్శమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాలుగా అవకాశం ఇచ్చినటువంటి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారి ఆశయ సాధనలో భాగంగానే మరి నిరంతరం జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా మరి ప్రజల హక్కుల కోసం మేమందరం కూడా అనేక సమస్యల మీద పోరాడుతున్నటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 167వ వర్ధంతిని పురస్కరించుకొని వారు చేసినటువంటి సేవల్ని, వారు ఈ దేశానికి ప్రపంచానికి మరి చేసినటువంటి హక్కులను కానీ మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాన్ని కూడా ఇవాళ గుర్తు చేసుకుంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా దండలేసి మరి ఆయనకు మరి ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ 60 సంవత్సరాలు అయిపోయినా ఇంకా అధికారంలో ఉన్నటువంటి అనేక పార్టీలు, ఇవాళ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మరి మైనారిటీలతో పాటు అనేక వర్గాల పట్ల ఇంకా చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 3 రోజుల కిందట జరిగినటువంటి ఏదైతే 30 ఫలితాల్లో ఇవాళ ఈ దేశము అబ్బరపరిచే విధంగా మరి వారి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ మరి అనేక వాగ్దానాలు ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి మన అనేక విషయాన్ని పరిష్కారం చేస్తామని ముందుకొచ్చినటువంటి తరుణంలో మేమందరం కూడా ఇక్కడి నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు ఏదైతే ప్రగతి భవన్ని మరి అంబేద్కర్ భవన్గా మారుస్తామన్నారో తక్షణమే దాన్ని మీరు పరిశీలన తీసుకొని మరి ఖచ్చితంగా మార్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎన్నికల ముందు 6 వాగ్దానాలు ఇచ్చి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మరి అనేక వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటర్కు పుణ్యంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇవాళ ప్రజలు గెలిపించడం జరిగింది. గత ప్రభుత్వం కొన్ని విషయాల్లో పొరపాటు జరిగినటువంటి విషయాన్ని మరి ప్రజలు విస్మరించడం జరిగింది. కానీ ఇప్పుడు అఖిల ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాన్ని పరిశీలించిన తర్వాత మీ అందరినీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి విషయాన్ని కాంగ్రెస్ నేతలకు కానీ కాంగ్రెస్లో ఇవాళ మంత్రి పదవులు అనుభవించబోతున్నటువంటి నాయకులకు మేము గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కానీ మరి ఇవాళ కార్యకర్తలకు కానీ ఇవాళ ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టాలని లేకపోతే ఇంకోటి పన్నంగా పట్టుతున్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మీరు గనుక వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ మీకున్నటువంటి పవర్తో కానీ ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలలో కార్యకర్తల్ని బెదిరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి అనేక ప్రాంతాల్లో అనేక చిన్న పెద్ద మాటలతో ఇవాళ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో అధికారాలు శాశ్వతం కావాలనేది కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ప్రజలు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా మీకు ఓటు హక్కు ద్వారా ఓటునిచ్చిండ్రో ఆ ఓటు హక్కును ఓటును మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతాము. ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడతామని ఇల్లు కానీ కూడు కానీ గుడ్డ కానీ దాంతోపాటు కరెంటు కానీ బస్సు కానీ మరి ఏదైతే గ్యాస్ కానీ మరి ఇల్లు కానీ ఇవన్నీ ఇస్తానటువంటి సమస్యలు ఇవాళ ప్రజలు ఆశలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రమాణం స్వీకారం చేయబోయేటువంటి మంత్రులకు మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల పక్షాన ఓట్లు అడిగాం, ప్రజలకు మంచి చేస్తామని ఓట్లు అడిగాం తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీనే ఉద్దేశం కాదు. మా నాయకుడు షకీలను గెలిపించుకోవడానికి హరినిశలు అనేక రకాలుగా కృషి చేసినటువంటి కార్యకర్తలు సైనికులుగా పనిచేశారు. కానీ వ్యక్తిగతంగా మీరు ఏదో ఒక ఆలోచన చేస్తే ఖచ్చితంగా భయపడే ప్రసక్తి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా జోహార్లు జరుపుతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ జై భీమ్.